ఊరికే ఉచితంగా ఏం రాలేదు. నా కష్టం నా తెలివితేటలతో కంపెనీని డెవలప్ చేశాను, దానికి గుర్తింపుగానే వచ్చింది. అబ్బో, తెలివితేటలు నీకు ఒక్కదానికే ఉన్నట్టు. నేను నా తెలివితేటలు యూజ్ చేశాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను. మరి ఈ స్థాయిలో ఉన్నవాడివి నీ స్థాయి దిగజారి మాట్లాడుతున్నావెందుకు? దిగజారింది నేను కాదు నువ్వు. నేను కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. ఏ కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. కాదు నువ్వే. 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 కాదు నేనే. కాదు నేనే. కాదు యేష్, ముందు అన్నది నేనే. అరే, అర్థం చేసుకోవేంటి సింధు, ముందన్నది నేను. కాదు నేను. అరే అర్థం చేసుకోవేంటి సింధు, ముందన్నది నేను. దేని గురించి అమ్మా మీరు గొడవ పడుతున్నారు? గొడవ కాదు బామ్మగారు, ఈయన ఎప్పుడూ ఇంతే తన మాటే గెలవాలి అంటారు. అదేం లేదు బామ్మగారు, తనే తన మాట తప్ప నా మాటను అస్సలు సమర్థించదు. అసలు దేని గురించి ఇదంతా? ఏం లేదు బామ్మగారు, మిమ్మల్ని చూసిన వెంటనే నాకు చనిపోయిన మా బామ్మ గుర్తొచ్చి అచ్చం మీరు ఆమెలాగే ఉన్నారు అని నేను మా ఆయనతో అన్నాను. లేదండి, మిమ్మల్ని చూసి చూడగానే జానకమ్మ గారు మా నాన్నమ్మలా ఉన్నారని నేనే తనతో ముందు చెప్పాను. చూసారా బామ్మగారు ఎలా ఎక్కిరిస్తున్నారు, నేను ముందంటే తనే ముందు అన్నాను అంటున్నారు. ఎవరు ముందు చెప్తే ఏముంది ఇందులో? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనవడు మనవరాల్లా అనిపిస్తున్నారు. అది సరే బామ్మగారు, మీరేంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను. ఆహా, దానికి మీరెందుకండి రావడం? హనుమంతుడు పంపిస్తే సరిపోతుంది కదా. పర్లేదులే బాబు, ఈ గదిలో మీకు వసతులన్నీ సరిగ్గానే ఉన్నాయా లేక వేరే ఏదన్నా ఏర్పాట్లు చేయాలా? ఇక్కడ మాకు బాగానే ఉంది బామ్మగారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే సరే, మీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి. అలాగే. మేము స్నానం చేసి భోజనానికి వస్తాం బామ్మగారు, త్వరగా వచ్చేయండి. రండి కూర్చోండి. హనుమంతు వాళ్ళకు వడ్డించు. వడ్డించు జానకి, తిను. ఈ ఒక్కరోజుకి వద్దండి, పిల్లలున్నారు. ఎవరుంటే నాకేంటి జానకి, నా భార్యకి కదా నేను ముద్దు పెడుతుంది. తిను తిను. ఈ వయసులో కూడా ఇంట్లో ఇలాంటి గుణాలు ఉన్నాయంటే బాగానే ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు బామ్మగారు, ఇది సరసం కాదు, ఆయన గారి సరదా. ఆయన తినే ముందు మొదటి ముద్ద నాకు పెట్టకుండా తినరు. అవునమ్మా, నా జానకి నా చేత్తో తొలి ముద్ద తినిపించకపోతే ఎందుకు? ఆ పూట అన్నం సహించదు, తిన్నా తిన్నట్టుండదు, ఏదో వెలితిగా ఉంటుంది. మంచి అలవాటండి ఇది. చూడండి, భార్యాభర్తల మధ్య ఇలాంటి సరదాలు సంతోషాలు లేకపోతే ఆ జీవితంలో మజా ఏముంటుంది?
ఆ బంధంలో అందమే ఉంటుంది చెప్పండి. కరెక్ట్ గా చెప్పారు తాతగారు. భాష తెలుగు భాష. క్షమించండి, సరైన రీతిలో చెప్పారు. మీరు చెప్పింది నిజమేనండి, భార్యాభర్తల కాపురంలో ఇలాంటి చిన్న చిన్న చిలిపి సరదాలు ఉండాలి. మరి మీకు ఇలాంటి చిలిపి అలవాట్లు ఏమి లేవా? ఎందుకులేవండి, బోల్డ్ ఉన్నాయి. ఏది ఉదాహరణకి ఒక అలవాటు చెప్పు. నోరు జారేవుగా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ఏంటి బాబు, అమ్మాయి నీతో ఏదో అంటుంది? అదేనండి, భోజనాల దగ్గర మాకున్న అలవాటు చెప్పమంటుంది. ఏంటది అంటే, అంటే ఏదో మేమిద్దరం ఇక్కడికి ఇలా వచ్చాం కాబట్టి ఇలా వేరువేరు కంచాల్లో తింటున్నాం. అదే మా ఇంట్లో అయితే సహజంగా ఇద్దరం ఒకే కంచంలో తింటూ ఒకరికొకరం తినిపించుకుంటాం. ఒకే కంచంలో తింటూ ఒకరికొకరు తినిపించుకుంటారా? భలే ఉందే మీ చిలిపి అలవాటు. ఇప్పుడు మాత్రం ఏం పోయింది బాబు, ఇదేం పరాయిల్లుగా భావించకండి. మీ ఇల్లే అనుకోండి, మీ ఇంట్లో ఎలా అయితే ఇద్దరు తింటారో ఇక్కడ అలాగే తినండి. తినండి. జానకి తీయించదమ్మా హనుమంతు, ఆ రెండు కంచాల నుంచి ఒకటి ఉంచేసి రెండో కంచం తీసి. అలాగే పెద్దయ్యా. పక్కన పెట్టి తినండి, వడ్డించు. తినండి అమ్మా, మేము చూస్తాం మీ చిలిపి అలవాటు ఎలా ఉంటుందో. అలాగే అలాగే తినిపిస్తానండి. తినండమ్మా.